నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మెస్సిఎస్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసంఘటిత కార్మికులు అంటే ఎవరు, ఏ వృత్తులు చేసేవారిని అసంఘటిత కార్మికులుగా పరిగణిస్తారు అన్న వివరాలను తెలుసుకుందాం. అసంఘటిత కార్మికుల లిస్టులో ముందుగా చిన్న కారు రైతులు మరియు సన్నకారు రైతులు అసంఘటిత కార్మికులుగా పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత భూమి లేని వ్యవసాయ కూలీలు మరియు కౌలు రైతులు, ఆ తర్వాత మత్స్యకారులు, ఆ తర్వాత పశువుల కాపర్లు, ఆ తర్వాత బీడీ కార్మికులు. ఈ బీడీ కార్మికులలో బీడీలు చుట్టేవారు, బీడీలకు లేబులింగ్ వేసేవారు మరియు బీడీలను ప్యాకింగ్ చేసేవారు, వీరందరినీ కూడా అసంఘటిత కార్మికులుగానే పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు, ఆ తర్వాత తోలు కార్మికులు, చేనేత కార్మికులు, ఆ తర్వాత ఉప్పు కార్మికులు, ఆ తర్వాత ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులు, రాళ్ల క్వారీలలో పనిచేసేటువంటి కార్మికులు, ఉమ్మడి వ్యవసాయ కూలీలు, ఆ తర్వాత బందీ కార్మికులు, ఆ తర్వాత వలస కార్మికులు, కాంట్రాక్ట్ మరియు క్యాజువల్ కార్మికులు, ఆ తర్వాత గీతా కార్మికులు మరియు స్కావెంజర్ కార్మికులు, హెడ్ లోడర్స్ క్యారియర్ కార్మికులు, జంతువుల కోసం ఉపయోగించే వాహనాలను నడిపే డ్రైవర్లు, ఆ తర్వాత లోడర్లు మరియు అన్లోడర్లు అంటే ఎగుమతి మరియు దిగుమతి చేసేటువంటి కార్మికులు, ఆ తర్వాత గ్రామాలలో పనిచేసేటువంటి మంత్రసానులు, ఆ తర్వాత గృహ కార్మికులు అంటే ఇళ్లలో పనిచేసేటువంటి కార్మికులు, ఆ తర్వాత బార్బర్లు అంటే మంగలి వృత్తిని చేపట్టేవారు, ఆ తర్వాత కూరగాయలు మరియు పండ్లు అమ్ముకునేవారు, న్యూస్ పేపర్లను అమ్మేవారు, క్యాబ్లర్స్ మరియు హమాలీలు, ఆ తర్వాత హస్తకళాకారులు మరియు టైలర్లు, స్వయం ఉపాధి పొందేటువంటి శారీరక వికలాంగులు, రిక్షా కార్మికులు, ఆ తర్వాత ఆటో డ్రైవర్లు, సెరికల్చర్ కార్మికులు, వడ్రంగి పనిచేసేవారు, చర్మకార కార్మికులు, ఆ తర్వాత పవర్లూమ్ కార్మికులు, పార్కుల్లో పనిచేసేటువంటి కార్మికులు, బావులను తవ్వేటువంటి వారు, పూడికలను తీసేటువంటి వారు, దుకాణాల్లో పనిచేసేటువంటి గుమస్తాలు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు మరియు ఎలక్ట్రీషియన్ పనిచేసేవారు, హోటళ్ళు మరియు బార్లు మరియు రెస్టారెంట్లలో పనిచేసేటువంటి కార్మికులు, ఆ తర్వాత రోడ్డు పనిచేసేటువంటి కార్మికులు మరియు ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, పాల వ్యాపారం చేసేటువంటి వారు, ఆ తర్వాత తోపుడు బండ్ల వ్యాపారులు, వీరందరినీ కూడా అసంఘటిత కార్మికులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ అసంఘటిత కార్మికుల కోసము కేంద్ర ప్రభుత్వము ఈశ్రమ్ అనే పోర్టల్ను రూపొందించడం అనేది జరిగింది. ఈశ్రమ్ పోర్టల్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను అందజేయడం జరుగుతుంది అని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈశ్రమ్ కార్డును పొందటానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారే అర్హులు అని చెప్పవచ్చు. ఈశ్రమ్ కార్డు వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో గతంలో ఒక వీడియో చేయడం అనేది జరిగింది. ఆ వీడియోకు సంబంధించినటువంటి లింకును ఈ వీడియో కింది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.